శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ పాదుకాం పూజయామి నమః. శ్రీమాతృభ్యో నమః. శ్రీపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. గురుకృపాహి కేవలం. దైవం మానుషరూపేణ శీర్షికకు వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిలినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క లీలా వైభవాన్ని మనం వర్ణించుకుంటూ, జగద్గురువు అనేటువంటి పదానికి అర్థము రెండు విధాలుగా చెప్పబడుతుంది. ఒకటి, జగత్తుకు తాను గురువై నడిపించటము, జగత్తును తాను గురువుగా చేసుకుని మసలటం. మొదటి దాని యందు సర్వసమర్థత కనబడుతూ ఉంటే రెండవ దాని యందు వినయము భూషణముగా కనబడుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగాము అన్నదానికి కొలమానము ఏమిటి అంటే మనం నేర్చుకున్నటువంటి వినయమే అందుకు ప్రధాన భూషణమై ఉంది. తాత్కాలికమైనటువంటి ప్రభలతోటి నేర్చుకున్న అంశాలు కొద్దిగా అయినప్పటికీ కూడా మనల్ని మనం అతిగా చిత్రీకరించుకొని మనల్ని మనం ఎక్కువగా ఊహించుకునేటువంటి ప్రబుద్ధుల్ని మన చుట్టుపక్కల చాలా చూస్తూ ఉంటాం. మనం గురువుల్ని దర్శించటం, గురువుల్ని సేవించటం అనేటువంటి అంశంలో కూడా లాభాపేక్షతో చూసేటువంటి ప్రబుద్ధులు నడిచే కాలంలో మనం జీవిస్తున్నాం. మనం ప్రస్తుతం విద్యా దదాతి వినయం, వినయం యాంతి పాత్రత పాత్రత్వా ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం అంటుంది సుభాషితం. మనం నేర్చుకున్న విద్య, మనం చేసిన అనుష్ఠానం మనలో వినయాన్ని నేర్పించాలి తప్ప ఎదుటివారి చెడు మనం కోరుకోకూడదు. ఎదుటివారు చెడు కోరుకునేటువంటి హీనస్థాయికి మన అనుష్ఠానం ఉంది అంటే, మన యొక్క సాధన ఉంది అంటే అలాంటి దానికన్నా చెయ్యకపోవడం ఉత్తమం. ప్రగల్భాల కోసం అనుష్ఠానాలు చెయ్యకూడదు. ఇలాంటి మర్మాలు, ఇలాంటి సూక్ష్మాలు తెలియాలి అంటే గురు ఆశ్రయాన్ని ప్రాపకం కోసము, ప్రాభవం కోసం చేయకూడదు. దుర్లభమైనటువంటి కొన్ని అంశాలు ఉంటాయి, దుర్లభమైనటువంటి కొన్ని క్షణాలు ఉంటాయి, దుర్లభమైనటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. అవి మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన దాన్ని మనం పదిలిపరుచుకోవాలి, సన్మార్గంలో జీవించాలి, విచక్షణతో మెలగాలి. ఇది మానవుడు నేర్చుకోవలసినటువంటి అంశం. ఇది కొద్దిపాటి ప్రాభవానికి తల విర్రవీగిపోయి మనల్ని మనం అతిగా ఊహించుకొని ప్రకటించుకొని ప్రచారం చేసుకుంటూ జీవించకూడదు. మనం ఎదుటివారు చెడు కోరుకోకూడదు. ఎదుటివారు మన పట్ల ఉన్నటువంటి, మన పట్ల చూపినటువంటి విధేయతనో లేకపోతే వారి యొక్క ఆ ప్రవర్తన సరళినో అవగతం చేసుకునేంత ఇంగితం మనిషిలో కలిగి ఉండాలి. ఎందుకంటే గురువు అనేటువంటి శబ్దానికి అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్య చెప్తుంది మనకి వేదవ్యాస ప్రణీతమైనటువంటి గురుకి. నగురోరధికం శాస్త్రం, నగురోరధికం తత్వం. అలాంటి గురువుల సన్నిధిని కూడా ప్రాపకం కోసం వాడి అది కూడా ప్రచారాలు చేసుకునేటువంటి మహత్తరమైన సమాజంలో మనం జీవిస్తున్నాము. ఆ గురువు కూడా, శాస్త్రం ఒక మాట చెప్తుంది, మంత్రార్ధరత్నాకరం అని ఒక మహత్తరమైనటువంటి గ్రంథం ఒకటి ఉన్నది. అలానే ఒక మహత్తరమైనటువంటి గురు శిష్య సంబంధానికి సంబంధించినటువంటి ఒక చర్చ వివేకానందుడి మధ్యన రామకృష్ణ పరమహంస మధ్య జరుగుతుంది. రామకృష్ణ పరమహంస వారు వివేకానందుడితో ఒక మాట అంటారు, ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళగలగటము అది శిష్యుడికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం, గురువుకి భారం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ శిష్యుడి యొక్క మార్గదర్శనం అనేటువంటి భారాన్ని ఆ గురువు మొయ్యాల్సి వస్తుంది. అంటే అతనికి సాధనకి కొంత గండి ఏర్పడుతుంది. అంటే మరింత తన సాధనా బలాన్ని పెంచుకోవలసినటువంటి పరిస్థితిలో గురువు ఉంటాడు. అవ్యాజమైనటువంటి వాత్సల్యాన్ని శిష్యుడి ఎడల గురువు చూపెడతాడు. ఒక బాధ్యతగా కొన్ని పనులు చేస్తాడు గురువు శిష్యుడి ఎడల. ఇవన్నీ ఆ గురువుకి భారమైన అంశాలు. కానీ నిజమైనటువంటి గురు శిష్య సంబంధంలో ఇవన్నీ కూడా ఒక ప్రణాళికతోటి చక్కగా అనుపానమై నడుస్తాయి. ఒక్కసారి నిశితంగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ గురువుని ఆ శిష్యుడు వదిలి వెళ్ళిపోవడం అనేది ఆ శిష్యుడి యొక్క ప్రారంభం, గురువు యొక్క అదృష్టం. ఎందుకంటే అలాంటి శిష్యులు ఉండడం వలన గురువు యొక్క ఆ అనుష్ఠానం ఎలా సాగుతుంది, ఆ సాధన ఎలా సాగుతుంది, ఆ ప్రతిబంధకం లాంటి ఆ ఉచ్చులో నుంచి ఆ గురువు బయటపడ్డాడు, చక్కగా తన సాధన చేసుకుంటూ ఆనందంగా ముందుకు వెళ్ళాడు. ఇది గురు శిష్యుల యొక్క సంబంధానికి అద్భుతమైన నిర్వచనాన్ని మనకి రామకృష్ణ పరమహంస వారి, వివేకానందుల వారి మధ్య జరిగినటువంటి సంవాదం మనకి తెలియజేస్తుంది. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అని అనిపిస్తుంది. ఎందుకంటే
సమాజమునందు గురు శిష్య సంబంధము, గురు శిష్యుల మధ్యన నడవలసినటువంటి ఒక పరిస్థితి, అది చాలా పవిత్రంగా సాగాలి, అది చాలా వాత్సల్యంతో సాగాలి. ఇది కూడా కమర్షియలైజేషన్ వెళ్ళిపోతున్న సమయంలో పరమాచార్యస్వామి వంటి మహనీయుల యొక్క వారి యొక్క ప్రాపకము, వారితోటి అనుబంధము ఏదైతే ఉందో అది మనకి మనం కోల్పోతున్నటువంటి, మనము విడిచిపెడుతున్నటువంటి కొన్ని ఇంగితాలని మనకి నేర్పిస్తుంది. ఆ శీర్షిక కోసం ఈ ఉపోద్ఘాతం అన్నమాట. పరమాచార్యస్వామి వారు ఒకనాడు ఆనంద తాండవపురం అనేటువంటి గ్రామానికి చిదంబరం నుంచి తిరిగి వస్తూ, పూజాదికాలు ముగించుకుని తిరిగి వస్తూ ఆనంద తాండవపురం అనేటువంటి గ్రామానికి చేరుకున్నారు. ఆ ఊళ్ళో ఆ స్వామివారు రాగానే ఊళ్ళో ఉండేటువంటి పిన్నలు, పెద్దలు అందరూ కూడా వారికి స్వాగతాన్ని పలికి ఆనంద సంభ్రమాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. నిజానికి ఒక జగద్గురువులు వస్తున్నారు అంటే మనం ఎలా వారిని స్వీకరించాలి, ఎలా వారిని మనం ఆహ్వానించాలి అనే దానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంటుంది. అది కూడా తెలియనటువంటి, ఆ ఇంగితం కూడా మర్చిపోయినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గురువుని కోరిక అనేటువంటి ఒక పాశం కోసమే ఆశ్రయించేటువంటి వాళ్ళు, ఆ గురువుతోటి ఆ సాంగత్యాన్ని సైతము మాలిన్యముగా ఆ గురువుకే చెడు జరగాలని చూసేటువంటి ఒక నీచ సమాజ ప్రాపకంలో మనం జీవిస్తాం. కాబట్టి దీన్ని, ఈ ఉచ్చులో నుంచి బయటపడాలి అంటే అసలు ముందు కొన్ని ఇంగితాలు మనం అలవాటు చేసుకోవాలి. ఒక జగద్గురువులు అనేటువంటి మహనీయులు మన దగ్గరికి వస్తున్నారు, వారిని ఎలా మనం స్వీకరించాలి అనే దానికి మనకి శాస్త్రము కొన్ని విధానాలు, పరమహంస పరివ్రాజకోపనిషత్తు చెప్పబడింది మనకి, నారదో ఉపనిషత్తు చెప్పబడుతోంది మనకి దాంట్లో. మనకి అలాంటి మహత్తరమైనటువంటి ఆ మహనీయుని యొక్క రాకతోటి ఆనంద తాండవపురం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ఆనంద సంభ్రమాలతో తేలుతూ, పిన్నలు పెద్దలు వయోపరిమితి లేకుండా అందరూ కూడా స్వామివారికి స్వాగత సుమాంజలు పలుకుతూ, వారిని చక్కగా ఆహ్వానించుకుని, వారి దగ్గర నమస్కారాలు చేసి దండ ప్రణామాలు చేస్తూ, వారికి కానుకలు సమర్పించుకుని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు పెద్దలలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని చూసినటువంటి పరమాచార్య స్వామి వారికి ఎందుకో వారికి ముందు ఉత్సాహం కలిగింది. ఎలా ఉంటుంది అంటే ఇది ఒక మోటివేషన్ లాంటిదన్నమాట. ఆ ఉత్సాహం కలిగినటువంటి వాతావరణాన్ని చూస్తే సహజంగా తెలియకుండా మనకి ఉత్సాహం కలిగి ఇంకొన్ని సత్కార్యాలు చేయాలనేటువంటి తలంపు మనలో జనిస్తుంది మనకి. అలా ఆ వాతావరణంలో ఆ స్వామివారు వీళ్ళందరినీ చూసిన తర్వాత అందరికీ తలోక పెన్ను, అందరికీ తలోక పెన్సిలు, పేపరు అందరికీ ఇప్పించి అందరి చేత శ్రీ రామాయణ మహా అని రాయించటం మొదలుపెట్టారు. ఎవరెవరైతే 100 సార్లు రాసి చూపించారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క బంగారు కామాక్షీదేవి ఉన్నటువంటి ఒక చిన్న లాకెట్ లాంటిది, మెడలో వేసుకునేటువంటి, గొలుసులో వేసుకునేటువంటి దాన్ని వారందరికీ బహుకరించడం జరిగింది. ఇది చూడగానే పిల్లలు మరింత ఉత్సాహంతో 100 సార్లకు 200, 200కు 300 సార్లు రాయడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం, అలా చక్కగా ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం కనబడింది. అసలు స్వామివారు అక్కడ పిల్లల చేత రామాయణ మహా అనేటువంటి మాట రాయించాలనేటువంటి సంకల్పం ఎందుకు కలిగింది? ఇది మనం ఒక్కసారి దూరదృష్టితోటి ఆలోచించాలి. ఏ వచ్చారు, పూజ చేసుకున్నారు, అందరికీ తలో పండు ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా. గురువులు ఏం చేసినా అందులో ఒక రకమైనటువంటి, గురువులు ఎందుకు నడిపించినా దాని వెనకాల ఒక సూక్ష్మమైన రహస్యం. మానవ మీద ఎంతవరకు పనిచేస్తుంది అంటే అంతా నేనే అనుకునేటువంటి ఒక ప్రభావంలో మనిషి బతుకుతారు. నన్ను మించిన వాడు మరెవడూ లేడనుకుంటారు. కాస్త అనుష్ఠానం చేయగానే, కాస్త మనకి లీల కనపడగానే నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటారు. మనల్ని అంతవరకు తోడు నుండి నడిపించిన వాళ్ళని తృణీకరించి కాలుతో తన్ని ముందుకు వెళ్ళిపోతారు. ఇది మానవ నిజమైనటువంటి విషయం. గురువుల్ని అర్థం చేసుకోవాలంటే మాటలు కాదు. ఒక మహానుభావుడు ఒక మాట అంటాడు మనకి, పరమాచార్య స్వామివారి గురించి రాస్తాడు, అర్హత లేని వాళ్ళను కూడా అక్కున చేర్చుకుని దగ్గర వరకు రాణిస్తారు పరమాచార్య స్వామివారు. ఆ కంచి కామకోటి పీఠానికి ఉన్నటువంటి, ఆ గడపకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రాశస్త్యం ఏమిటి అంటే, అర్హత లేని వాడిని కూడా అక్కడ దాకా రప్పిస్తారు. ఎందుకంటే కనీసం అక్కడైనా మారతాడేమోనన్న ఒక అవకాశం. క్షమాగుణమే ఆ యతీంద్రులకు ఉన్నటువంటి ఆభూషణం. వెళ్ళగలగడం అనేటువంటిది మన గొప్పతనం కాదు, వారు రాణిచ్చారు కాబట్టి మనం వెళ్ళగలుగుతాం. అలాంటి ప్రదేశంలో రామాయణ మహాన్ని రాయించటంలో ఆంతర్యం ఏమిటి? ఏ పూజ చేసుకుని వెళ్ళిపోవచ్చుగా.
అలా 100 మార్లు రాసినటువంటి పిల్లలందరి చేత ఏది ఒక్కసారి శ్రీ రామాయ నమః అను అని అనిపించటం, ఒక కానుక వారికి ఇవ్వటం. ఆ ఆనంద వాతావరణం అంతా కోలాహలంగా సందడిగా మారిపోయింది. ఈలోపు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. రాశావా? రాశానండి. చూపించు. చూపించాడు. శ్రీరామాయ నమః 100 మార్లు రాశాడు. కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మన నువ్వు రామాయ నమః అనాలి కదా, అంటేనే కదా నేను ఇవ్వాలి నీకు కానుక అను. శ్రీరామాయ నమః అను అన. చూస్తున్నటువంటి ఆహూతులలో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఆశ్చర్యం కలిగింది. అయ్యో ఇదేమిటి, ఆ పిల్లవాడి చేత స్వామివారు శ్రీరామాయ నమః అనమంటున్నారు, అతనేమో మోగవాడయ్యే. వచ్చారిద్దరు ముగ్గురు భక్తులు పరిగెట్టుకుంటూ వచ్చి వెనకాల నుంచి స్వామి అతను మోగవాడు అనగానే స్వామివారు ఒక్కసారి చేతి అలా విదిలించారు. మీరు వెళ్ళండి పక్కకి. ఇప్పుడు సూక్ష్మ రహస్యం ఏమిటి అంటే, తన మానాన తను వచ్చి పూజ చేసుకుని వెళ్ళిపోవడం కోసం కాదు ఆనంద తాండవపురంలో చేరుకున్నది. ఆనంద తాండవపురంలో చేరుకున్న తర్వాత ఆయన చూసినటువంటి ఆనంద తాండవ స్థితిని శాశ్వతం చేయడానికి ఆయన ఉద్యుక్తులయ్యారు. ఇంకొక్కసారి అన్నారు. ఏది అనొక్కసారి శ్రీరామాయ నమః అనొక్కసారి అనలా, మళ్ళీ అన్నారు. ఈసారి ఆ పిల్లవాడు చాలా చక్కటి లేలేత పదాలతోటి, అంతవరకు మోగగా ఉన్నటువంటి పిల్లవాడు, 12 ఏళ్ల పిల్లవాడు, మాట రాదు అని అనిపించుకున్న పిల్లవాడు, స్పష్టంగా లేలేత పదాలతోటి శ్రీరామాయ నమః అనగానే ఆనందంగా అతని చేతిలో కానుక పెట్టి అతన్ని పంపించారు. ఆ మోగవాడు చక్కటి మాటలతోటి ఆనందంగా సంతోషంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నడిచేటువంటి కామాక్షి స్వరూపులైన పరమాచార్య స్వామి వారి అనుగ్రహానికి మోకం కరోతి వాచాలం అంటుంది మనకి మోక పంచసతీ కావ్యం. ఆనాడు మోక కవిని తన యొక్క తాంబూల పిడచతోటి మహాకవిగా మార్చినటువంటి కామాక్షీదేవి, అపర కామాక్షీదేవిని ఆనంద తాండవపురానికి పంపించి మోగవాడి చేత శ్రీరామాయ నమః అనిపించి అప్పటిదాకా చేసిన కర్మదోషాన్ని నశింపచేసి అతనికి ఉత్తమ భవిష్యత్తును ప్రసాదించింది. ఇది మహనీయుల యొక్క ద్రష్టతకు మనకు సూచిక. వారి ద్రష్టత్వాన్ని మనం గ్రహించాలి అంటే ముందు మనలో వినయం కాస్తైనా ఉండాలి. ప్రతీదీ లాభాపేక్ష, నాకు అనుకూలంగా ఉన్నంతకాలం మనుషుల్ని వాడుకుంటాను, అనుకూలత పోయిన తర్వాత తృణీకరిస్తాను, గురువుల్ని శిష్యుల్ని కూడా ఇందులో కలిపేస్తాను, ఈ ఇలాంటి సమాజ స్థితిని దాటి మనం ఆలోచిస్తే నిజమైన గురువు యొక్క పాదముల యొక్క అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం అనుభవించి అనుభవైక వేద్యంగా తెలుసుకోగలుగుతాము. అలాంటి మహనీయులైనటువంటి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఆ వ్యక్తి తదనంతర కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుని సంతోషంగా ఉన్నాడు. అంటే మహనీయుల రాక, మహనీయుల దృష్టి మన మీద పడాలి అంటే మనలో ఎంతో పూర్వపుణ్య రాశిఫలం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంతటి మహనీయుల్ని దర్శించుకున్న తర్వాత కూడా మనలోకున్న ఆ చపలత్వం పోలేదు అంటే ఇంకా అలాంటి వారిని దర్శించుకుని ప్రాపకం కోసం, ప్రాభవం కోసం, గొప్పలు చెప్పుకుందు కోసం తప్ప ఇలాంటి వాళ్ళని దర్శించే ఉపయోగమే ఉంది? ఇంతైనా మార్పు రాకపోతే సత్సాంగత్యానికి అర్థమేముంది? కాబట్టి ఇప్పటికైనా మనలో ఆ విచక్షణ మేల్కొని ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎంత కృతజ్ఞతాభావంతో మనుషులతో ఉండాలనే ఇంగితాన్ని అలవాటు చేసుకుని మనుషులు అడుగు వేయడం అనేది చాలా ఆవశ్యకమైనటువంటి ఈనాటి సమాజానికి కావలసినటువంటి విషయం. సమాజంలో కృతజ్ఞతాభావం అనేటువంటిది పరిపూర్తిగా నశిస్తున్న సమయంలో ఇలాంటి మహనీయుల యొక్క దృష్టి, వారి యొక్క దార్శనికత ఇవే మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించి సమాజంలో ధర్మాన్ని నిలబెడతాయని అర్థం చేసుకోవాలి. సర్వం శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవి దివ్యపాదారవిందార్పణం.